ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. టాలీవుడ్ జంట సమంతా నాగచైతన్యుల వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అక్టోబర్ 6-7 గోవాలో పెళ్లి జరగబోతుందని కార్డులో పేర్కొన్నారు. అలాగే ఈ పెళ్లి కార్డులో ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. నాగచైతన్య తండ్రి నాగార్జున, తల్లి లక్ష్మి వీళ్ళిద్దరూ విడిపోయి వేరువేరు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. నాగార్జున అమలను చేసుకుంటే లక్ష్మి ఏమో శరత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. అయితే ఈ కార్డు చూసినప్పటి నుండి చాలా మందికి శరత్ ఎవరో తెలుసుకోవాలని అనిపించి ఉంటుంది. అక్కినేని నాగార్జున వారసుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన చైతు ఒక ఛానల్ కు ఇస్తున్న ఇంటర్వ్యూలో తన తల్లి గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నాడు. తనకి తన అమ్మ అంటే ఎంతో భయమని, కానీ ఆమె అంటే చాలా ఇష్టమని చెప్పిన నాగచైతన్య తన తల్లి ఏ లోటు లేకుండా తనని అన్ని సమకూర్చారని అన్నారు. అయితే తన తల్లి గురించి ఇంకా మాట్లాడుతూ, అమ్మకి అన్ని విషయాలు చెప్పాను కానీ నా ప్రేమ విషయం గురించి చెప్పడానికి మొదట భయపడ్డానని, అయితే మాటల మధ్యలో ఒకసారి చెప్పానని దానికి అమ్మ ఒప్పుకుందని నాగచైతన్య అన్నారు. నా జీవితంలో అమ్మ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. అంతేకాదు తనకు అమ్మ అన్ని విధాలుగా సహాయంగా ఉన్నారని చైతూ వెల్లడించారు. మా అమ్మ ఏడిస్తే నేను తట్టుకోలేనని ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పుడు అసలు కథలోకి వెళ్తే, రామానాయుడి కూతురు వెంకటేష్ సోదరి అయిన లక్ష్మి అమెరికాలో చదువుకునే సమయంలో నాగార్జునతో ప్రేమలో పడిందట. పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి జరిగింది. వీరికి నాగచైతన్య జన్మించాడు. 18 ఏళ్ల వరకు చెన్నైలో నాగచైతన్య తల్లి దగ్గరే పెరిగాడు. తరువాత కొన్ని కారణాల వల్ల నాగార్జునకు డివోర్స్ ఇచ్చింది. నాగార్జున అమలను పెళ్లి చేసుకున్నారు. చెన్నైలోనే నివసిస్తూ శరత్ విజయ రాఘవన్ను పెళ్లి చేసుకుంది. ఆయన వయసులో లక్ష్మి కంటే చాలా పెద్దగా కనిపిస్తారు. సుందరం మోటార్స్ డివిజన్ సంస్థలో భాగమైన టీవీ సుందరం అయ్యంగర్ అండ్ సన్స్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేసేవాడు. గ్రేట్ ఇండియా సంస్థలో మార్కెటింగ్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. 35 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేసి MBA కూడా పూర్తి చేశారు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన VR మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.